హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసు కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లోని వాటర్ మిల్లర్తోని గోలా చేద్దామండి. చాలా చాలా బాగుంటుంది, సమ్మర్లోని పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. ఓకేనా? ముందుగా అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అన్ని వీడియోస్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్లోనండి మనము ఒక 2 పెద్ద పీసులు మనము వాటర్ మిల్లన్ కట్ చేసుకున్న తర్వాత ఇలాగా సన్నగా ఉంటాయి కదా, సన్నగాని కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కల్ని మనము జార్లో వేసుకొని ఒక చిన్న లేయర్ వాటర్ వైట్గా ఉంది కదా, అది కూడా వేసుకోండి. ఖచ్చితంగా వేసుకుంటే మనకి ఇంకా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము దీన్ని చక్కగా వడకట్టుకోవాలండి. మనం సీడ్స్ తోటి వేసాం కదా, కాబట్టి సీడ్స్ని అన్నింటి కూడాను బాగా వడకట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా వడకట్టుకుంటే మనకి వాటర్ అంతా దిగిపోయి పైన గుజ్జు ఉంటుంది కదా, అది అలా వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఏ వాటర్ యాడ్ చేయకండి. వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది, కాబట్టి ఐస్ క్యూబ్స్ ఇవి అవి ఏమి యాడ్ చేయకండి. ఓకేనా? మొత్తంగా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము కొంచెం ఉప్పు వేసుకుందాం. తర్వాత నేను ఇక్కడ ఒక 2-3 డ్రాప్స్ నేను లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే మనకి చాలా కొంచెం పుల్లగా, కొంచెం తీయగా చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 2-3 డ్రాప్స్ని లెమన్ని కూడా యాడ్ చేశాను. తర్వాత మనం మింట్ని కూడాను కొంచెం యాడ్ చేసుకోవాలి. దానికి ముందు ఒక బౌల్ని ఇలా తీసుకొని మనము అందులో వేసుకున్న తర్వాత పుదీనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది ఏమాత్రం ఎయిర్ రాకుండా మన టైట్ పెట్టుకొని ఒక 6 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తంగా ఇలా ఉంటుందండి. ఫోక్ తోటి మనం ఇలాగా మొత్తంగా ఇలా రాస్తూ ఉంటే మనకి ఐస్ ఇలా తేలుతూ ఉంటుందన్నమాట. స్పూన్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఫోక్ తోటి ఇంకా బాగా వస్తుంది. చూసారా ఎంత బాగా మనకి గోలా అనేది రెడీ అయిపోతుందో. అంతేనండి, చాలా చాలా ఈజీ. ఇది మనం ఒక గాజు గ్లాస్లో ఉన్న ప్లాస్టిక్ దాంట్లో ఉన్న నేను ఇక్కడ పేపర్ కప్లోని వేస్తున్నాను. ఓకేనా? మొత్తంగా ఇలా ఉంటుంది. జాగ్రత్తగా మనము వేసుకుంటే మన వాటర్ మిలన్ గోలా అనేది రెడీ అయిపోతుంది. బయట తినేదానికన్నా ఇంట్లో ఫ్రెష్గా మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఎప్పుడు తినేలాగా కాకుండా వాటర్ మిలన్ ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా పిల్లలకి నచ్చుతుంది. ఇప్పుడు నేను క్లోజప్ షాట్లో చూపిస్తున్నాను. వాటర్ మిలన్ గోలా రెడీ అయిపోయింది. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన వాటర్ మిలన్ గోలా, ఐస్ గోలా. ఓకేనా? నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా ట్రై చేస్తే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి. వాటర్ మిలన్ ఐస్ కోలా రెడీ ఈరోజు మన ఛానల్లో. బాయ్ బాయ్.